नमस्ते, महीधर्स प्लानेट लीव की स्वागतम सुस्वागतम। భగవద్గీతలో ఉన్న 18 అధ్యాయాలు 18 యోగాలలో 7 నుండి 12 వరకు ఉన్న అధ్యాయాలను భక్తి షట్కము అంటారు. దీనిలో 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం. ఈరోజుటి మన వీడియోలో జ్ఞాన విజ్ఞాన యోగంలోని 26 నుండి 30 వరకు ఉన్న శ్లోకాలను వాటి తాత్పర్యాలను తెలుసుకుందాము. రాగద్వేషములనే ద్వంద్వములు ఎలా జనిస్తున్నాయో శ్రీకృష్ణుడు ఇలా వివరిస్తున్నాడు. वेदाहं समतीतानि वर्तमानानि च अर्जुन भविष्याणि च भूतानि मां तु वेदन कश्चन। अर्जुन, नाकु भूत वर्तमान भविष्यत्तु अंता तेलुसु मरियु समस्त प्राणुलन्नी तेलुसु कानी नेनु एवरिकी तेलियदु। भगवंतुडु सर्वज्ञुडु, तानु त्रिकालदर्शि, जरिगिनवी जरुगुतुन्नवी जरगबोयेवी अन्नी आयनकु तेलुसु। మనకు కొద్ది గంటల క్రితం ఏమి ఆలోచించామో గుర్తుండదు, కానీ అసంఖ్యాకమైన ప్రతి ఒక్క జన్మలో ప్రతి సమయంలో విశ్వంలో అనంతమైన జీవుల యొక్క ఆలోచనలు, మాటలు మరియు పనులన్నీ భగవంతునికి గుర్తుంటాయి. ఇవే ప్రతి జీవాత్మ యొక్క సంచిత కర్మలు, అంటే అనంతమైన జన్మల నుండి ఉన్న కర్మల రాశి. కర్మసిద్ధాంత రూపంలో ఫలాలను, న్యాయాన్ని జీవులకు అందించడానికి భగవంతుడు దీన్ని లెక్క గణిస్తాడు. అందుకే తనకు భూత వర్తమాన భవిష్యత్ కాలాలన్నీ తెలుసంటున్నాడు. భగవంతుడు అన్నీ తెలిసినవాడు, సర్వసాక్షి మరియు సర్వజ్ఞుడు. ఆయన తపస్సు జ్ఞానమయము. తనకు అన్నీ తెలిసినా తాను మాత్రం ఎవ్వరికీ తెలియదని ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అంటున్నాడు. భగవంతుడు తన మహిమలు, కీర్తి, శక్తులు, గుణములు మరియు వ్యాప్తులలో అనంతుడు. కానీ మన బుద్ధి పరిమితమైనది కాబట్టి అది సర్వేశ్వరుడైన భగవంతుడిని అర్థం చేసుకోలేదు. ఒకే ఒక వ్యక్తిత్వం భగవంతుడిని తెలుసుకోగలదు, అది ఆ భగవంతుడే. ఆయన ఏదైనా ఒక జీవాత్మపై తన కృప చూపాలనుకుంటే తన బుద్ధిని ఆ అదృష్ట జీవాత్మకు ప్రసాదిస్తాడు. భగవంతుని శక్తిని కలిగి ఉన్న సౌభాగ్యవంతమైన జీవాత్మ అప్పుడు భగవంతుడి గురించి తెలుసుకోగలుగుతుంది. ఆ ప్రకారంగా భగవంతుడిని తెలుసుకోగోరే ప్రక్రియలో కృప అనేది అత్యంత ముఖ్యమైనది. ఇచ్ఛాద్వేష సముత్థేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. ఓ భరతవంశస్థుడా, రాగద్వేషములనే ద్వంద్వములు మోహమనబడే భ్రాంతి నుండి పుట్టుచున్నవి. ఓ శత్రువులను జయించేవాడా, ఈ భౌతిక జగత్తులో ఉన్న ప్రతి ప్రాణి కూడా పుట్టుక నుండే వీటిచే భ్రమింపజేయబడుచున్నది. ఈ ప్రపంచమంతా ద్వంద్వములమయం. పగలు, రాత్రి, శీతాకాలం, ఎండాకాలం, సంతోషం, దుఃఖం, ఆనందం, బాధ, అన్నింటికన్నా పెద్ద ద్వంద్వములు జనన మరణములు. ఇవి ఒక జంటలాగా ఉంటాయి. పుట్టుక సంభవించగానే మరణం ఖచ్చితంగా ఉంటుంది. మరణం మరల పుట్టుకను కలిగిస్తుంది. జనన మరణాలనే ఈ రెండు చివరల మధ్య ఉండేదే జీవితం. ఈ ద్వంద్వములు జీవన ప్రయాణంలో విడదీయలేని భాగాలుగా ఉంటాయి. భౌతిక దృక్పథంలో మనకి ఒకటి నచ్చుతుంది మరియు ఇంకొక దానిపై రోత పుడుతుంది. ఈ ఇష్టము, ద్వేషము అనేవి ద్వంద్వముల యొక్క అంతర్లీనంగా ఉన్న స్వభావం కాదు. నిజానికవి మన అజ్ఞానం నుండి ఉద్భవించినవే. తప్పుదారిలో ఉన్న బుద్ధి భౌతిక సుఖాలు మనకు మంచివనే నిశ్చయంతో ఉంటుంది. బాధ అనేది మనకు హానికరమైనదన్న నిశ్చయంతో జీవిస్తాము. భౌతిక ప్రాపంచిక భోగాలు ఆత్మపై ఉన్న భౌతిక మాయను మరింత మందంగా చేస్తాయి. అదే సమయంలో ప్రతికూల పరిస్థితులకు మాయను నిర్మూలించి మనస్సును ఉద్ధరించే శక్తి ఉందని తెలుసుకోలేకున్నాము. ఈ యొక్క భ్రాంతికి మూల కారణం అజ్ఞానమే. ఆధ్యాత్మిక పురోగతికి నిదర్శనం ఏమిటంటే వ్యక్తి రాగద్వేషాలకు, ఇష్టాయిష్టాలకు అతీతంగా ఎదిగి ఆ రెంటినీ భగవంతుని సృష్టిలో ఉన్న విడదీయలేని తత్వాలుగా స్వీకరించగలగాలి. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రతాః. పుణ్యకార్యములు ఆచరించుటచే ఎవరి పాపములైతే పూర్తిగా నశించిపోయినవో వారు ఈ ద్వంద్వముల మోహము నుండి విముక్తి పొందుతారు. అటువంటి వారు నన్ను దృఢ సంకల్పముతో పూజిస్తారు. అజ్ఞానులు ఏదైతే రాత్రి అనుకుంటారో జ్ఞానులు దానిని పగలనుకుంటారు.
ఎవరికైతే భగవద్ ప్రాప్తి కోసం అభిలాష మేల్కొల్పబడినదో వారు బాధ అనే దాన్ని ఆధ్యాత్మిక పురోగతి మరియు స్వార్థ త్యాగం కోసం వచ్చిన అవకాశంగా స్వీకరిస్తారు. ఆత్మను మరింత మరుగుపరిచే భోగాల పట్ల అప్రమత్తంగా ఉంటారు. అందుకే వారు సుఖాల కోసం ప్రయాసపడరు, కష్టాలను ద్వేషించరు. ఇటువంటి జీవాత్మలు ఎవరైతే తమ మనస్సులను రాగద్వేష ద్వంద్వముల నుండి విముక్తి చేసుకున్నారో వారు భగవంతుడిని స్థిరమైన దృఢ సంకల్పముతో ఆరాధించగలరు. జరామరణ మోక్షాయ మామాశ్రిత్యే యతంతియే తే బ్రహ్మ తద్విదుః కృత్స్న మధ్యాత్మం కర్మచాఖిలం. ముసలితనము మరియు మరణము నుండి విముక్తి పొందడానికి పరిశ్రమిస్తూ నన్ను ఆశ్రయించిన వారు బ్రహ్మమును, తమ ఆత్మతత్వమును, సమస్త కర్మక్షేత్రమును తెలుసుకుంటారు. భగవంతుడు మన సొంత బుద్ధిబలంచే తెలియబడడు, కాని ఆయనకు శరణాగతి చేసిన వారు ఆయన కృపకు పాత్రులవుతారు. అప్పుడు ఆయన కృపచేత ఆయనను తెలుసుకోగలుగుతారు. కఠోపనిషత్తు ఇలా పేర్కొంటుంది, ఆధ్యాత్మిక ప్రవచనాల వలన గాని, బుద్ధిబలం చేత గాని, రకరకాల ఉపదేశాలు వినటం వలన గాని భగవంతుడిని తెలుసుకోలేము. కేవలం ఎప్పుడైతే ఆయన ఒకరిపై తన కృపను ప్రసాదిస్తాడో అప్పుడే ఆ అదృష్ట జీవాత్మ ఆయనను తెలుసుకోగలదు. అలాగే ఎప్పుడైతే వ్యక్తికి భగవద్జ్ఞానం లభిస్తుందో అతనికి సర్వము ఆయన సంబంధముగానే తెలియబడుతుంది. భగవంతుడు తెలిస్తే నీకు అన్నీ తెలుస్తాయి అని వేదాలు పేర్కొంటున్నాయి. కొంతమంది ఆధ్యాత్మిక సాధకులు ఆత్మజ్ఞానమే అత్యున్నత లక్ష్యం అనుకుంటారు. కానీ ఎలాగైతే సముద్రపు నీటి చుక్క అనేది సముద్రములోని ఒక అతి చిన్న భాగమో, ఆత్మజ్ఞానమనేది బ్రహ్మజ్ఞానములో ఒక అతి చిన్న భాగము. నీటి బిందువు గురించి తెలిసిన వారికి సముద్రము యొక్క లోతు, వైశాల్యము మరియు శక్తిని గురించి తెలిసినట్లు కాదు. అదేవిధంగా ఆత్మ గురించి తెలిసిన వారికి భగవంతుని గురించి తెలిసినట్లు కాదు. కానీ భగవంతుని గురించి తెలిసిన వారికి అప్రయత్నంగానే భగవంతునిలోనే ఉన్న సమస్త అంగాలు తెలిసిపోతాయి. కాబట్టి ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో ఆయనని, ఆత్మని మరియు సమస్త కర్మక్షేత్రమునే ఆయన కృపచే తెలుసుకుంటారు. సాధి భూతాది దైవం మాం సాధి యజ్ఞం చ ఏ విదుః ప్రయాణ కాలేపి చ మాం తే విదుర్యుక్త చేతసః. సమస్త భౌతిక జగత్తుకు, అధిదేవతలకు మరియు సమస్త యజ్ఞాలకు అధిపతిని నేనే అని తెలుసుకున్న జ్ఞానోదయమైన జీవాత్మలు మరణ సమయంలో కూడా పూర్తిగా నాయందే స్థితమై ఉంటారు. శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో ఎవరైతే తనను స్మరిస్తారో వారు తన దివ్యధామాన్ని చేరుకుంటారు. కానీ మరణ సమయంలో భగవంతుడిని తలుచుకోవడం చాలా క్లిష్టమైన పని. ఎందుకంటే మరణం అనేది అత్యంత బాధాకరమైన అనుభవం. అది 2000 తేళ్లు ఒకేసారి కుట్టిన రీతిగా ఉంటుంది. ఇది ఎవరి మనస్సు లేదా బుద్ధికి సహింపశక్యము కానిది. మరణం సంభవించకముందే మనస్సు, బుద్ధి పనిచేయడం ఆగిపోతుంది. వ్యక్తి స్పృహ తప్పిపోతాడు. అందుకే మరణ సమయంలో భగవంతుడిని గుర్తుంచుకోవడం అసాధ్యం. ఇది కేవలం శారీరక సుఖాల మరియు బాధలకు అతీతంగా ఉన్నవారి వల్లనే సాధ్యమవుతుంది. ఇటువంటి వారు స్పృహతోనే శరీరాన్ని విడిచిపెడతారు. తననే అధిభూత, అధిదైవ మరియు అధియజ్ఞములకు యజమాని అని తెలుసుకున్నవారు మరణ సమయంలో కూడా పూర్తి భగవత్ స్పృహలోనే ఉంటారు. ఇది ఎలాగంటే యథార్థమైన జ్ఞానము సంపూర్ణ భక్తికి దారితీస్తుంది. మనస్సు సంపూర్ణముగా భగవంతునిలోనే నిమగ్నమవుతుంది. ఆ కారణముగా అది శారీరక స్థాయిలోని కోరికల, బాధల నుండి విడిపోతుంది. ఇటువంటి జీవాత్మ శారీరక స్పృహలో ఉండదు. ఓం తత్సదితి శ్రీమద్ భగవద్గీతా సూపనిషత్ సుబ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞాన విజ్ఞానయోగో నామ సప్తమోధ్యాయః. శ్రీమద్ భగవద్గీతలోని భక్తి షట్కం 7వ అధ్యాయంలోని జ్ఞాన విజ్ఞానయోగంలోని 30 శ్లోకాలు సంపూర్ణం. ఇక మన తదుపరి వీడియోలో భక్తి షట్కంలోని 8వ అధ్యాయం అక్షర బ్రహ్మయోగంలో శ్రీకృష్ణుడు వివరించిన నిగూఢార్థాలను తెలుసుకుందాము. కృష్ణం వందే జగద్గురుం. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోలు మిస్ కాకూడదనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. మీకు తెలిసిన తెలుసుకోదలచిన విషయాలను క్రింద కామెంట్ బాక్స్లో తప్పక తెలియజేయండి. వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచిన మన సోషల్ మీడియా లింక్స్ కూడా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను.